ఎస్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. సాధారణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వీకెండ్స్ వచ్చినాయి అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడం కోసం అటు హైటెక్ సిటీ వెళ్తూ ఉంటారు, లేదంటే గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. దుర్గం చెరువు కానివ్వండి, హైటెక్ సిటీలో ఉన్న రకరకాల మాల్స్కి వెళ్ళి వాళ్ళు రిఫ్రెష్ అవుతూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారి అంటే చాలా ఇయర్స్ తర్వాత, కరోనా లాంగ్ బ్యాక్ తర్వాత, మన అమీన్పూర్ బీరంగూడలో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ నైతే మనం చూస్తూ ఉన్నాం. మీరు నా వెనక చూడొచ్చు, ఆర్కే అమ్యూజ్మెంట్ పార్క్ పేరుతో ఒక మంచి ఎగ్జిబిషన్ చాలా తక్కువ ధరలతో ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు లోపల ఏ విధంగా ఉంది, అమ్యూజ్మెంట్ పార్క్లో ఎటువంటి రైడ్స్ ఉన్నాయి, స్థానికంగా ఉన్న జనాలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా మనం లోపలికి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, సాధారణంగా ఎగ్జిబిషన్స్ అంటే ఎంట్రన్స్ ఫీజులు ఉంటూ ఉంటాయి, కానీ ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి ఎంట్రన్స్ ఫీజు ఏమీ లేదని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళిన తర్వాత మెకానికల్ రైడ్స్కి సంబంధించి మినిమం అమౌంట్నే మేము ఛార్జ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇందాక మాట్లాడినప్పుడు చెప్తున్నారు. అసలు ఎగ్జిబిషన్ లోపల ఏ విధంగా ఉంది, జనాలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎటువంటి రైడ్స్ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. అమీన్పూర్ ఆర్కే అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర మనం ఉన్నాం. చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎట్లా అనిపిస్తుంది, మొత్తం ఎక్కావా రైడ్స్ అన్ని? చాలా బాగుంది. ఎలా ఉంది, ఎలా ఉంది, బాగా ఎంజాయ్ చేసావా? మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఎలా అనిపిస్తుంది, కరోనా తర్వాత చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వస్తూ ఉన్నారు జనాలంతా, ఎట్లా ఉంది ఇక్కడ మీకు? అవునండి, ఇది ఒకటి మంచి ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలకి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే మంచిగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం, రెండు ఫ్యామిలీలు వచ్చినాం, ఇద్దరు ఫ్యామిలీలు వచ్చినాం. రేట్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, అందుబాటులోనే ఉన్నాయా? అంత బాగానే ఉన్నాయి, అంత ఏమి ఎక్కువ ఏమి అనిపిస్తలేదు, పిల్లలు హ్యాపీగా ఉన్నారు కదా అంతే చాలు మనకి. సార్ ఎట్లా అనిపిస్తుంది, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు చాలా రోజుల తర్వాత, కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తూ ఉన్నారు? చాలా రోజు కరోనా తర్వాత ఫస్ట్ టైం బయట వచ్చేసినాము. పిల్లలు కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ గురించే మనం ఉన్నాము. పిల్లలే చాలా రోజుల తర్వాత ఇప్పుడు బయట వచ్చేసినాము, ఇది మెయిన్ గ్రేట్. మన పటాన్ చెరువులో ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా తక్కువ అవుతూ ఉంటాయి, ఇలా ఎగ్జిబిషన్ అయినప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళంతా పెద్ద ఎత్తున వస్తున్నారు. సో రేట్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి మీకు? రేట్స్ అయితే రీజన్ ఉన్నాయి, పర్వాలేదు. ఇప్పుడు అన్ని ధరలు ఎక్కువ అయిపోయినాయి, కానీ ఇదైతే నార్మల్ ఉంది, పర్వాలేదు, మంచిగా ఉంది. చాలా బాగుందండి, పిల్లలతో ఎంజాయ్మెంట్ అనేది ఫస్ట్ టైం బయటకు వచ్చాం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు.
మెయిన్ గా చిన్న పిల్లలకు సంబంధించి చాలా గేమ్స్ ఉన్నట్టు ఉన్నాయి సో పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మేము అయితే కరోనా తర్వాత ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని రావడము మాకు అయితే చాలా మంచి సటిస్ఫాక్షన్ అనిపిస్తుంది చాలా ఎంజాయ్మెంట్ మాకు కావాలి సో ఓకే అండి నీ పేరేంటి సాన్వి సో ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఆ బాగా ఎంజాయ్ చేసావా యా బాగా ఎంజాయ్ చేశా కూడా అందరూ రండి అని చెప్పు అందరూ ఫ్రెండ్స్ కి రండి సర్ కరోనా తర్వాత దగ్గర దగ్గర 1 ఇయర్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడే చాలా మంది బయటికి వస్తున్నారు ముఖ్యంగా మన పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది ఎట్లా ఎంజాయ్ చేశారు అవును కరోనా తర్వాత చాలా మంది కరోనాలో మనం పానిక్ వల్ల ఇంట్లో ఉండిపోయినాము కాకపోతే ఇది కొంచెం అందరికి ఇప్పుడు కొంచెం ఎంజాయ్మెంట్ గా గ్యాదరింగ్ అవడానికి పిల్లలు ఇంట్లోనే ఉండి స్కూల్స్ కూడా లేకుండా పోయి ఇంట్లో ఉండిపోతున్నారు కొంచెం వాళ్ళకి ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి కొంచెం పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు రిఫ్రెష్ అవుతున్నారు సో మంచి మా బీరంగూడ ఏరియాలో మంచిగా ఇది పెట్టినందుకు మరి పెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము సో ఎవ్రీథింగ్ అంటే వీళ్ళు కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకునే పెట్టారు సో అందరూ ఎక్కువ శాతం పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాము ప్రైజెస్ కూడా చాలా తక్కువ అంటే మినిమం 30 మాక్సిమం 50-60 వరకే ఉంది సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఎంజాయ్ చేయగలిగే పరిస్థితులు అయితే ఎగ్జిబిషన్లో ఉంది ఎట్లా అనిపించింది మీకు అవును అవును ఆ విషయంలో అయితే కరెక్టే వీళ్ళైతే మామూలుగా ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో ఎంట్రీ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు మనకి లోపలికి వచ్చి మీరు పిల్లలతో కాకపోయినా ఫ్యామిలీలో వచ్చి జస్ట్ దే వాంట్ టు ఎంజాయ్ వ్యూ చూడాలన్న రావచ్చు ప్లస్ మనం ప్రైజెస్ ప్రకారం కూడా చూసుకుంటే అన్ని 20-30-50 లోపలే ఉన్నాయి మంచిగా మనం ఏ రైడ్ కావాలన్నా పిల్లలకి ఎంజాయ్ చేయడానికి వచ్చినాము మేము కూడా మా పిల్లల్ని తీసుకొచ్చినాము ఎంజాయ్ చేయడానికి చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ మన ఏరియాలో నడుస్తుంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ చాలా రోజుల తర్వాత బయటికి రావటం కదా చాలా బాగుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయండి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్ మన ఏరియాలో చాలా రేర్గా అవుతూ ఉంటాయి సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి యా రీజనబుల్గా ఉన్నాయండి ఎంజాయ్డ్ అలాట్ నాతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేసి బయటకు వస్తున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ బాబీ హౌ ఆర్ యూ ఫైన్ ఫైన్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చావు మంచిగా ఎంజాయ్ చేసావు నేను ఇందాక నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా అనిపించింది అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగానే ఉన్నాయి అన్ని కన్నా బాగా ఎంజాయ్ అనిపించింది బాగా సో ఎవరెవరు వచ్చారు మీ ఫ్రెండ్స్ వచ్చారా ఇక్కడికి ఫ్రెండ్స్ అందరూ వచ్చారా ఇక్కడ మా అపార్ట్మెంట్ మేము అపార్ట్మెంట్ లో ఉంటాం అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరం వచ్చాము అందరూ అంకుల్స్ ఇవన్నీ అందరం ఎంజాయ్ చేయడానికి అందరం వచ్చాము అందరం ఫ్రెండ్స్ అందరూ రేట్స్ ఎలా ఉన్నాయి రేట్స్ కంఫర్ట్ గానే ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్ లో మేరే అన్ని ఎగ్జిబిషన్ కంటే ఈ ఇంకా పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది అన్నిటికంటే అన్నిటికంటే అన్ని తిరిగాం గానీ ఇది ఒక్కటి చాలా బాగుంది అన్నిటికంటే రేట్ కూడా నార్మల్ గానే ఉంది రావచ్చు ఆడొచ్చు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్ని యాక్చువల్ గా సండే వచ్చిందంటే మనం అటు దుర్గం చెరువు చూడటానికి చాలా లాంగ్ వెళ్తా ఉంటాం మన ఏరియాలో ఇలాంటి ఎగ్జిబిషన్ రావడం ఎట్లా ఉంది చాలా ఆనందంగా ఉంది మేమే షాక్ అయ్యాము అసలు ఇట్లాంటి ఇక్కడ వస్తాయని మేము ఎగ్జిబిషన్ అంటే డిమార్ట్ కాడికి వెళ్ళాము మేమే షాక్ అయిపోయాం ఇక్కడ ఉందని ఫస్ట్ టైం మనం వచ్చాము ఇక్కడికి అంతే ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందన్నా కానీ చాలా మంది చిన్న కొత్త కొత్తవి ఉన్నాయి అన్ని పాత కూడా కాకుండా సో ఏరోప్లేన్ అవన్నీ చాలా కొత్త అనిపిస్తున్నాయి చాలా ఎంజాయ్ చేసినాం మేము కానీ 10th అయినా సరే మేము వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అంటే అంత మంచిగా ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం మేము ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు అది నచ్చిందా మీకు ఎవరైనా రావచ్చు అదే చాలా మంచి విషయం ఇక్కడికి రావడానికి ఎంట్రన్స్ టికెట్ లేకపోయినా కానీ ఇది అంత మంచిగా చాలా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత పాండమిక్ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం సో చాలా ఎంజాయ్ చేసాము అండ్ తరువుగా అపార్ట్మెంట్ అంతా వచ్చాం కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం అంటే మన ఏరియాలో ఈ అమీన్పూర్ బీరంగూడలో ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా రేర్ అనుకోవచ్చు సో ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ తర్వాత అందరూ బయటకు వస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మన ఏరియాలో ఇలాంటి ఎగ్జిబిషన్ యాక్చువల్గా నేను అనుకోలేదు మన ఏరియాలో వస్తుందని యాక్చువల్గా అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము సో చాలా షాక్ అయ్యాము మన ఏరియాలో ఎగ్జిబిషన్ పెడుతున్నారంటే నాకైతే చాలా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాను ఎందుకంటే నాకు చాలా భయం ఫస్ట్ బ్రేక్ డాన్స్ అయినా జాయింట్ వీల్ అయినా అది దాన్ని ఏమంటారో నాకు నేమ్ కరెక్ట్గా తెలియదు కాకపోతే నేను ఫస్ట్ టైం ఎక్కాను చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఎక్కాను చాలా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మళ్ళీ అది 2 టైమ్స్ ఎక్కాను అది మళ్ళీ ఎక్కాలనుకుంటున్నాను సో చాలా ఆనందంగా ఉంది మన ఏరియాలో ఇది ఎగ్జిబిషన్ పెట్టారంటే చాలా ఇష్టము సో ఇవాళ వచ్చాను చాలా బాగుంది అన్నీ ఎక్కాను సో చాలా థ్రిల్లింగ్ ఉంది చాలా బాగా సో ఎంజాయ్ చేసాం ఎవరెవరు వచ్చారు అంటే ఇందాక మా ఫ్రెండ్ అపార్ట్మెంట్ మేము అపార్ట్మెంట్లో ఉంది సో అందరం వచ్చాం అపార్ట్మెంట్లో సో ఎన్ని డబ్బులు తెచ్చా డబ్బులన్నీ అయిపోయినాయా అన్ని రైడ్స్ ఎక్కావా
అన్ని ఎక్కాను. కొన్ని ఫ్రీగా కూడా ఎక్కినాము. ఫ్రీగా కూడా ఎక్కారా? మిమ్మల్ని పట్టించేస్తా అయితే చెప్పు. సో మన ఏరియాలో పెట్టడం చాలా ఇష్టము. అండ్ ప్రతిసారి మనం అక్క ఎక్కడికో వెళ్ళాలి, బట్ ఇక్కడ ఇక పెట్టారు కాబట్టి ఈజీగా ఇక వచ్చేయచ్చు. గుంగుట్ట గాడి ఉండేది, ఎవ్రీ డే గుంగుట్టకి వెళ్ళాల్సి వస్తుంది. శివరాత్రి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, వచ్చేసరికి గొంతు అయింది. ఎక్సలెంట్గా ఉంది, ఎక్సైటింగ్గా ఉన్నది. 2 ఇయర్స్ తర్వాత మేము ఇలాగే ఫ్యామిలీతో వచ్చాము. అన్నీ చాలా బాగున్నాయి, అన్నీ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి, అంతా చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ అదంతా కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నది, చాలా బాగా అరేంజ్ చేశారు అన్నీ. కోవిడ్ తర్వాత ఇంట్లో చాలా బోర్ కొట్టింది, ఒకసారి ఇలా బయటికి రావడం రిలాక్స్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రైడ్స్ అన్ని బాగున్నాయి, చిన్నపిల్లలకి చాలా ఎక్సైటింగ్గా ఉంది. అన్నిట్లో కల్లా అది ఒకటి కార్లు ఉంది, అది బాగుంది, చాలా బాగుంది. చిన్నపిల్లలకి సంబంధించి చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు మీ పిల్లలతో వచ్చారు, ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసాము, పిల్లలందరూ బాగానే ఎంజాయ్ చేశారు, చాలా రిలాక్సేషన్గా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఇంట్లోంచి బయటకు వచ్చి హ్యాపీ చల్ల గాలి ఎంజాయ్ చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ అంటే ఎంట్రన్స్ టికెట్ లేదు, లోపలికి వచ్చిన తర్వాత ప్రైజెస్ అందుబాటులోనే ఉన్నాయా? ప్రైజెస్ అన్నిటికీ ఒక్కటే కాస్ట్ ఉంది, 40 రూపీస్ ఉంది. ఓకే, కానీ నా ఉద్దేశంలో ఏంటంటే అన్నిటికీ కలిపి ఒక కామన్ టికెట్ జస్ట్ ఎంట్రన్స్ టికెట్ ఒక 200 రూపీస్ అలా పెట్టేసి ఎవరైనా ఎంత టైం అయినా ఎక్కి ఎక్కి ఎంజాయ్ చేసేటట్టు ఒక స్కీమ్ ఏమైనా ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ అది పాసిబుల్ కాదనుకోండి, బట్ ప్రైజెస్ ఆర్ రీజనబుల్. చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో తీసుకొని రావడానికి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈవెన్ మా అమీన్పూర్ ఏరియాలో ఇలాంటి ఎగ్జిబిషన్ రీసెంట్గా అయితే 2-3 ఇయర్స్లో అయితే ఇప్పుడు చూడలేదు అనమాట, ఇది ఫస్ట్ టైం అనమాట. సో అందరు ఫ్యామిలీ కానీ అందరూ బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది అనమాట. ప్రతి ఒక్క గేమ్ కూడా చిన్నపిల్లలు కానించి 12-15 ఇయర్స్ వరకు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది. బాగుంది. ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అంటే మినిమం 30 రూపీస్ ఉంది, మ్యాక్సిమం 50-60 రూపీస్ వరకు ఉన్నట్టుంది, ఎట్లా అనిపించు? ప్రైసెస్ పర్లేదు అనమాట, ఇబ్బంది ఉంది. కంపేర్ టు ఇప్పుడు షాపింగ్ మాల్లో వాటిల్లో మినిమమ్ 1000 రూపీస్ టికెట్ తీసుకొని వాళ్ళు గేమ్ ఏదైనా గేమ్ ప్లే చేసుకోవాలి బేసిక్ అనమాట. ఇలా కాకుండా ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ వరకే 40-50-60 రూపీస్ అలా తీసుకొని డిపెండ్స్ ఆన్ గేమ్ మీద బాగానే ఉందన్నమాట. జనరల్గా వీకెండ్స్ వచ్చినాయి అంటే హాలిడేస్ టైంలో మనం అటు దుర్గం చెరువు కానీ సిటీలోకి వెళ్లాల్సిన పరిస్థితి పటాన్ చెరువు వాళ్ళంతా. సో ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా లోకల్గా ఉన్న వాళ్ళకి రిలాక్సేషన్ కోసం? చాలా యూజ్ఫుల్ అయింది, ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి మనము ఈ గచ్చిబౌలి లేదంటే కేపిహెచ్బి మియాపూరు వాటికి వెళ్లకుండా ఈ దగ్గర కాలనీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు వీకెండ్ అంటే వాళ్ళు కంపల్సరీగా అక్కడ దాకా ప్లాన్ చేసుకుని సపరేట్కి పోవాల్సి వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఈ దగ్గరలో ఉన్న కాలనీస్ అంతా ఇక్కడికి వచ్చేసి స్పెండ్ చేసుకునేట్లుగా ఉందండి, 3-4 అవర్స్ స్పెండ్ చేసుకునేట్లుగా ఈవినింగ్ టైము మంచిగా అనిపించింది. యాక్చువల్గా కొంచెం అయితే భయం వేస్తుంది, బట్ ఎప్పుడు చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాం కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంది. ఓకే పర్లేదు అని కొంచెం రిస్క్ తీసుకొని మరీ వచ్చాం అంతే. పిల్లలకి సంబంధించిన గేమ్స్ చాలా ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్లో. అంటే పటాన్ చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్స్ రేర్గా అవుతూ ఉంటాయి. సో ఎట్లా అనిపిస్తుంది, మీరు ఎంజాయ్ చేశారా? ఓకే, మేము ఇప్పుడే ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం, కానీ కొంచెం టెన్షన్ అయితే ఉంది. రావచ్చు అండి, రావచ్చు రావచ్చు, బాగుంది, చాలా బాగుంది నిజంగా. అన్ని పిల్లలకు కూడా మంచి టైంపాస్, పెద్దలకు టైంపాస్, ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళే ఉంటారు, బిజినెస్ వాళ్ళు. వాళ్ళకి టైం దొరికినప్పుడు ఇసుంటి ఉంటే కూడా లైఫ్ కొంచెం బెటర్ ఉంటుంది. మరి ఎప్పుడు డ్యూటీ ఇల్లు, డ్యూటీ ఇల్లు అంటే కూడా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది, ఇట్లా చాలా బాగుందండి ఎగ్జిబిషన్లో. ఇక్కడ చాలామంది ఈ బీరంగూడ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి చాలామంది వస్తున్నారు, మేము కూడా మా పిల్లలతో వచ్చాం, చాలా హ్యాపీగా బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇన్ని సంవత్సరాల తర్వాత అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రేట్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? అంటే మినిమం 30-60 వరకు ఉన్నాయని చెప్పి ఆర్గనైజర్స్ చెప్తున్నారు, సో ఎంతవరకు ఉంది? రీజనబుల్గానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే కరోనా తర్వాత చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, దాన్ని బట్టి కొంచెం రేట్లు పెంచారు, కానీ చాలా వరకు పర్లేదు, రేట్స్ అయితే కూడా రీజనబుల్. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యువర్ గుడ్ నేమ్? సామ్యూల్. సో ఎంజాయ్ చేసావా ఎగ్జిబిషన్? ఎలా ఉంది, నచ్చిందా నీకు? నచ్చింది.
మాస్టర్ మైండ్స్. సో ఏమేమి ఎక్కువ ఇక్కడ ఏమన్నా గుర్తున్నాయా? బాగుంది. పిల్లలు రావచ్చా ఇక్కడికి ఎంజాయ్ చేయడం కోసం? ఏం చెప్తావు? అందరు రావచ్చు. సో మేడం ఎట్లా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎంజాయ్. రీజనబుల్గానే ఉంది. ఫ్యామిలీతో మంచిగా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కాసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఎంజాయ్మెంట్గా ఉందండి. బీరంగూడలో ఇప్పటివరకు ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఎక్కడ ఇప్పటివరకు రాలేదు కాబట్టి, ఇప్పుడు వచ్చింది కాబట్టి పిల్లలు కూడా ఈ కరోనా నుంచి ఇప్పటివరకు ఇంట్లో ఉండి 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 మగ్గి రీసెంట్గా ఒక 1 మంత్ నుంచే వీళ్ళు స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేశారు. వాళ్ళు రిలాక్స్ కోసం కూడా ఇది మాకు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగా ఉందండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ అవ్వటం వల్ల మళ్ళా వీక్ అంతా స్కూల్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. మేము ఇక్కడ దగ్గరలో బిఎస్ఆర్ కాలనీలో ఉంటామండి. బిఎస్ఆర్ కాలనీ నుంచి ఇలాంటి హ్యాపీనెస్ పొందడానికి దుర్గం చెరువు లేకపోతే కోగట్పల్లి ఇలా వెళ్ళాల్సి వస్తుంది, చాలా లాంగ్ అవుతుంది. ఇది ఇక్కడ పెట్టడం వల్ల చాలా మాకు బెనిఫిట్గా ఉంది, దగ్గరగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. జైంట్ వీల్ ఎక్కాను, బ్రేక్ డాన్స్ ఎక్కాను. సో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసావు. ఎస్ అన్న. సో ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? బాగుందా అన్న. సో ఎట్లా అనిపిస్తుంది అండి చాలా రోజుల తర్వాత ఇలా టైం స్పెండ్ చేయటం ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బయటకు వచ్చి? చాలా ఈ కరోనా టైంలో అసలు బయటికి రాకుండా అయిపోయింది. ఏం ఆడుకోవడం కానీ ఇంట్లోనే కూర్చొని ఉండడం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ, ఫన్గా ఉంది. అదంతా ఎక్కిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. నాతో పాటు ఒక చిచ్చర పిడుగు ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిబిషన్ మొత్తం తిరుగుతుంది, ఎంజాయ్ చేస్తుంది. నీ పేరు? యశస్వి. ఆ నీ పేరు? సో ఎంజాయ్ చేసావా బాగా? ఎట్లా ఉంది? అన్ని రైడ్స్ ఎక్కావా? అన్ని తిరిగావా? ఎగ్జిబిషన్ పిల్లలందరూ రావచ్చా? రావచ్చు, అందరూ తప్పకుండా రండి. అను మనతో పాటు మాట్లాడేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ కి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? ఛోటే బచ్చోం కే లియే ఎంటర్టైన్మెంట్ కే లియే హై ఇస్మే ఇస్మే జో సో 30 రూపీస్ సే లేకర్ 60 రూపీస్ తక్ హై ఛోటే బచ్చోం కో దేఖనే కే లియే ఆర్ ఎంజాయ్మెంట్ కే లియే అభి కరోనా హోనే సే క్యా హోగా 2 సాల్ సే హమ్ బంద్ థా హమారా కారోబార్ అభి ఊపర్ వాలే కా నామ్ లేకే అభి జో సో పహలా ఫస్ట్ బార్ చాలూ కరే दुआ से चल रहा है और इससे पहले हम जो है सो दशहरा बोलारम में करे, बोलारम खत्म करके जो है सो यहाँ पे आए. सेफ्टी मेजर्स एटला पाटिस्तुनार, सेफ्टी मेजर्स एटला पाटिस्तुनार, सेफ्टी वगैरह पूरा है, हर वो चीज़ है सेफ्टी के लिए. अब मास्क तो कई लोग नहीं लगाते, हम तो दे रहे मास्क है और सेफ्टी के लिए जो है सो पूरा हमारे कहने बंदोबस्त है. ऑलरेडी जो है सो म्युनिसिपल वाले పోలీస్ స్టేషన్ వగారా జోసు ఆకే దెక్కే గైసు హై జీ హా. యే డిసెంబర్ 10 తక్ రహేగా హమారా, 10 తారీఖ్ తక్ యే. సో ఆర్కే అమ్యూజ్మెంట్ పార్క్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే మన అమీన్పూర్ బీరంగూడలో నడుస్తుంది అనుకోవచ్చు. నిర్వాహకులు కూడా చాలా తక్కువ ప్రైజెస్ తో ఇక్కడ స్థానిక ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు. సేఫ్టీ మెజర్స్ కూడా పెద్ద ఎత్తున పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్ అయితే నడుస్తుంది. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కరోనా తర్వాత ఇంత మంచి ఎగ్జిబిషన్, అది మన పటాన్ చెరు అమీన్పూర్లో ఉండటం స్థానిక ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉంది ప్రైజెస్ కానివ్వండి, సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు ఉంది? ఫస్ట్ మేము అనేది ప్రైజెస్ అనేది రీజనబుల్ ప్రైజెస్ పెట్టాము కంపేర్డ్ టు ఆల్ అదర్స్ మేలాస్ అండ్ ఆల్. సో ఇక్కడంటే సేఫ్టీ మెజర్స్ కూడా మంచిగా పెట్టాము. ఆల్రెడీ మనకు సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా మనకు సర్టిఫైడ్ ఇచ్చారు ఆల్రెడీ, దాని తర్వాతే మనం స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఇట్లనే స్టార్ట్ చేయము, ఫస్ట్ వాళ్ళు వచ్చి రైడ్స్ తీసుకుంటారు, చూస్తారు, చెక్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ వర్స్ ఓన్లీ వీ కెన్ అప్రూవ్ ఇట్, వీ కెన్ స్టార్ట్ ఇట్. అండ్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ ఇయర్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్, ఎందుకంటే కొంచెం పిల్లలు ఇంట్లో కూర్చొని ఇంకా
ఆల్రెడీ జాబ్ చేస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్స్ నడుస్తున్నాయి, అందరు ఇంట్లో క్వశ్చన్ క్వశ్చన్ సిక్ అయిపోయారు మొత్తం, వాళ్ళ గురించి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఈవెన్ మాకు కూడా అట్లనే అయింది, ఈవెన్ మేము కూడా 2 ఇయర్స్ నుంచి ఏం చేయలేము. దాని తర్వాత మేము స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇక మా ప్రాపరేటర్ మామ ఈయననే, మా స్టార్టింగ్ బిజినెస్ ఈయననే మా మామ, మామతో నేను సపోర్ట్ చేస్తున్నాను, మామకి ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇప్పుడు ఇది. ఇంకా అందరు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు ఇక్కడ, మాకు కూడా ఇక్కడ మేము ప్లాన్ చేసాము ఫస్ట్, యాక్చువల్లీ మేము 10 డేస్ గురించి ప్లాన్ చేసాము, కానీ దాని తర్వాత అందరు రెస్పాన్స్ చూసి మేము డేట్ పెట్టాము డిసెంబర్ 10 దాకా. ఒకవేళ ఇట్లనే కంటిన్యూ నడిస్తే మేబీ వెళ్ళొచ్చు న్యూ ఇయర్ దాకా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇంకా దీని తర్వాత ఇంకా చాలా ప్లేసెస్లో కూడా పెట్టాలని ప్లాన్ ఉన్నాయి, దాని ప్రకారం అందరికీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. గతంలో కూడా బొల్లారంలో దసరా టైంలో మీరు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ నిర్వహించారు, అక్కడ ప్రజలకు కూడా మీ సేవలు అందించారు, చాలా తక్కువ ప్రైజెస్కి వాళ్ళు చాలా సంతోషంగా మీ ఎగ్జిబిషన్కి వచ్చి బయటకు వెళ్తూ ఉన్నారు. సో ఎప్పటి వరకు, ఒకవేళ జనాలు ఎక్కువ వస్తే మీరు పొడిగించే అవకాశం ఉందా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది? ఇప్పుడు ప్రస్తుతం అనేది మేము ఇంకా మా మ్యాన్ పవర్ కూడా ఎక్కువనే ఉంది, ఎంత పబ్లిక్ వచ్చినా కూడా మేము దాని ప్రకారం చూస్తాం. ఫస్ట్ వీల్ సర్వే చేస్తాం మేము, ఫస్ట్ ఏరియాలో సర్వే చేసి పబ్లిక్ ఎంత ఉందో దాని ప్రకారం, ఈ ఏరియాలో పెడితే అంత పబ్లిక్ సరిపోతుందా అలా కాదా దాని ప్రకారం చూసి మేము స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్కడైనా ఇట్లా ఏం లేదు, మేము రీజనబుల్ పెడతాం రేట్స్, అట్లా ఏమి ఉండవు మా దగ్గర. ఒకవేళ ఫ్యామిలీ వచ్చాయంటే మేము వాళ్ళకి డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. ఇంకా మేము డిపార్ట్మెంట్స్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ విల్ గివ్ ఎ విఐపీ పాసెస్ ఆల్సో యాజ్ వెల్, దాని ప్రకారం చూస్తాం. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో చాలా స్పెషల్ ఏంటంటే చాలామంది చిన్నపిల్లలు వస్తున్నారు, చిన్నపిల్లలకి సంబంధించిన రైట్ చాలా ఎక్కువ పెట్టారు మీరు. సో పిల్లలు చాలా ఆనందంగా బయటకు వెళ్తూ ఉన్నారు, దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అసలు ఏమేమి రైట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ మా దగ్గర రైట్స్ చిన్నపిల్లలకి ఎక్కువనే ఉన్నాయి. అంటే ఫస్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ జంపింగ్, 30 రూపీస్ ప్రైస్, రీజనబుల్, పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు. దాని తర్వాత స్కార్పియో అని చెప్తాం దానికి మేము, అవి ఉంది. దాని ప్రకారం దాని ఇంకా ఇంకొక బౌన్సీ ఉంది పిల్లలకి మంచి ఎంజాయ్ చేసుకోవడానికి. ఇంకా వాటర్ బోట్ ఉంది ఇక్కడ మన దగ్గర, అన్ని పిల్లల గురించి, ఎందుకంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తే పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ కోసమే వస్తున్నారు, ఇంకా వాళ్ళు కూడా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా రైడ్స్ ఉన్నాయి పెద్దవి, లైక్ క్రాస్, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్, సొలంబో, ఇలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అందరు ఎంజాయ్ చేస్తున్నాం, మేము అందరికి ఎంటర్టైన్మెంట్ గురించి తీసుకొచ్చాము, ఒక ఎన్వైరన్మెంట్ చేంజ్ చేద్దామని చెప్పేసి, కోవిడ్ వల్ల అందరూ ఇట్లా ఉన్నారని చెప్పేసి కొంచెం చేంజ్ చేస్తున్నాం అంతే. ఫైనల్గా మేము చాలా మందిని అబ్జర్వ్ చేసాం రోడ్డు మీద వెళ్తూ, దీనికి ఏమైనా ఎంట్రన్స్ టికెట్ ఉందా అని చెప్పి వాళ్ళు డౌట్ పడుతూ ఉన్నారు, ఏమైనా ఎంట్రన్స్ టికెట్ ఉందా ఏం చెప్తారు? మేము అనేది ప్లాన్ చేసాం ఎంట్రన్స్ టికెట్, నో ఎంట్రన్స్ టికెట్, ఫ్రీ గేట్ ఎంట్రీ. ఎందుకంటే ఎన్ని ఎగ్జిబిషన్స్ అయ్యా అక్కడ ఎంట్రీ టికెట్ పెడతారు, కానీ అక్కడ ఎంట్రీ టికెట్ పెట్టిన తర్వాత లోపల వచ్చి అందరూ అప్సైడ్ అయిపోతారు. ఎంట్రీలోనే టికెట్ పెట్టాలి, మళ్ళీ లోపల వచ్చి రైట్స్కి పెట్టాలని చెప్పేసి అప్సైడ్ అయిపోతారు. దాని ప్రకారం మేము చేంజ్ చేద్దామని చెప్పేసి ఫ్రీ ఎంట్రీ టికెట్, రైట్స్ కూడా రీజనబుల్ రేట్సే పెట్టాము, అట్లా ఏం లేదు. మేము సంపాదించడం కాకుండా మేము పిల్లలకి ఎంజాయ్మెంట్ అయితే చాలు మాకు అదే. పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా అనుకోవచ్చు, పక్కనే శేర్లింగంపల్లి ఉంది. సో ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు, అందరూ రావచ్చా ఇక్కడికి? అందరు రావచ్చు, ఈవెన్ వీ హావ్ అడ్వర్టైజ్ కూడా చేస్తున్నాం మేము ఆల్రెడీ మా ఛానల్స్ ఉన్న, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ పైన కూడా అడ్వర్టైజ్ అవుతుంది, ఇంకా సోషల్ మీడియా నెట్వర్క్స్ పైన కూడా ఉన్నాయి, ఇంకా ఆటో అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. రీసెంట్లీ టుడేనే ఈ రోజే నాకు ఒక పబ్లిక్ వచ్చి చెప్పారు, ఇస్నాపూర్ నుంచి వచ్చారు వాళ్ళు అక్కడ, ఇంకా సంగారెడ్డి నుంచి కూడా వస్తున్నారు. గ్రేట్, ఎందుకంటే న్యూస్ పేపర్లో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. అంటే మేము యాడ్ అయ్యలేము, కానీ వచ్చి పబ్లిక్ చూసి, దాని రెస్పాన్స్ చూసి ప్రెస్ వాళ్ళే ఆటోమేటిక్గా వేసారు, దాన్ని చూసి పబ్లిక్ వస్తున్నాము. ఇంకా మీ ప్రేమ అంతా ఇట్లనే మాతో పెడితే మేము ఇంకా ముందటికెళ్ళి ఇంకా మంచి చేస్తాము. ఇంకా కిట్నే సాల్ సే కర్రే ఇద్దరు 15-16 साल हो गया कर रहे हमारे को, सेफ्टी मेजर्स कैसा है इधर? हाँ सेफ, अच्छा है सेफ, अच्छा चलता है, अच्छा रिस्पांस मिलता है, अच्छा चला लेते हैं हम, पूरा मैनेजर हम ही करते, पूरा संभालते हम है. रेट्स भी ज्यादा नहीं है, कैसा है रेट्स? कैसा है रेट? 60 रुपीज है. मिनिमम 50 रहता है, ये थोड़ा रेट बढ़ करके 60 रखा है रेट. ఇది ఓవరాల్గా ఆర్కే అమ్యూజ్మెంట్ పార్క్ కి సంబంధించి అన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇక్కడ స్థానికులు చాలా చక్కగా ఈ ఎగ్జిబిషన్కి వస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు పటాన్చెరు కానివ్వండి, శేర్లింగంపల్లి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ రీఫ్రెష్మెంట్ కోసం వీకెండ్స్కి చాలామంది హైటెక్ సిటీయో లేదంటే దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ మన బీరంగూడ ప్రాంతంలో రావడంతో స్థానికులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు, చక్కగా రైడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నిర్వాహకులు కూడా చాలా చక్కగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎందుకంటే మెకానికల్ రైడ్స్ అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఎంతవరకు సేఫ్టీ ఉంటుంది, ఎంతవరకు ప్రికాషన్స్ తీసుకున్నారు అని చెప్పి. అటువంటి ఇబ్బందులు ఏమీ తలెత్తకుండా స్థానిక పోలీసులతో పాటు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఈ నిర్వాహకులందరూ సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఉన్నారు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా చక్కగా
ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం గమనించాలి, ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ లేదు, ఎవరైనా లోపలికి రావచ్చు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి రైడ్స్ ఉన్నాయి అని వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. లోపలికి వచ్చి ప్రాంగణం మొత్తం తిరగవచ్చు. తిరిగిన తర్వాత నిర్వాహకులు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ మినిమం ప్రైస్ 30 రూపాయలు ఉంది. అంటే మీరు నా వెనక చూస్తున్నారు, కొలంబస్ కానివ్వండి, బ్రేక్ డాన్స్ కానివ్వండి, ఇట్లా చాలా మెకానికల్ రైడ్స్ ఉన్నాయి. ఈ మెకానికల్ రైడ్స్ అన్నీ కలిపి 30 రూపాయల నుంచి, అంటే మినిమం 30 రూపాయలతో స్టార్ట్ అవుతూ ఉంది, మ్యాక్సిమం 60 రూపాయల వరకు ఉంది. చాలా తక్కువ ధరలతో ఇక్కడ ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో సేవలను అందిస్తూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని మనం గమనించాలి, చాలామంది చిన్నపిల్లలతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం, చాలామంది చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకి సంబంధించిన రైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోవచ్చు ఈ పార్క్లో. అంటే ఇక్కడ నిర్వాహకులు చిన్నపిల్లల్ని బేస్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ రైడ్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి నిర్వాహకుల్ని మనం గమనించాలి, మహమ్మద్ రజాక్, మహమ్మద్ షారుక్ హుస్సేన్, మహమ్మద్ అజో హుస్సేన్, అంటే వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే రన్ అవుతూ ఉంది. వీళ్ళు కూడా లోకల్లోనే ఉంటారు. ఇక్కడ స్థానిక అధికారులు, మున్సిపల్ అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున స్థానికులకి వీళ్ళు ఎంతో మేలు చేసుకోరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా ప్రోగ్రామ్ నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, స్థానికంగా పెద్దగా ఏమీ అందుబాటులో ఉండవు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి. సో వీళ్ళందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ అమ్యూజ్మెంట్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్కి చాలామంది వస్తూ ఉన్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో డిసెంబర్ 5 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పి స్థానికులందరూ హ్యాపీగా ఇక్కడికి రావచ్చు అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.